शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृश्यं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिवृद्यानगम्यं वन्दे विष्णुं बोभयहरं सर्वलोकैकनायकं क्रोधिनाम लो ప్రేక్షకులకందరికీ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ఈ క్రోధి నామ సంవత్సరములో చైత్రమాసములో మీనరాశి వాళ్ళ యొక్క గ్రహచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఈ మీనరాశి వాళ్ళకి గ్రహాలు ఏ విధంగా సంచరిస్తున్నాయి అది తెలుసుకుందాం మొట్టమొదలు కుంభములో శని ఉన్నాడు మీనం కుంభ అంటే పన్నెండవ స్థానం శని సాడే సాత్ శని ప్రారంభమైంది ప్రారంభ దశలో ఉంది శనేశ్వరుడు మరి దీనివల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయి శని వల్ల కార్యభంగ ఏ పని చేద్దామంటే అది ఆగిపోతుంది చదువుకుందాము అనేసరికే మంచి మార్కులు రాకపోవడము ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకపోవడము జీతాలు పెరగకపోవడము ఎంత పని చేసినా యజమాని చేత చీవాట్లు రావడము మనసు ఏకాగ్రత లేకుండా ఉండడము అకాల భోజనము భార్య భర్తల మధ్య కలహాలు విద్యాపరంగా వ్యాపారపరంగా చూసినట్టయితే డెవలప్మెంట్ ఉండదు వ్యాపారం పెద్దగానే పెట్టినాం పంతులు గారు కానీ వ్యాపారంలో అభివృద్ధి లేదు వ్యాపారం అనేది నిలకడగా సాగుతుంది అభివృద్ధి దశ అనేటువంటిది లేదు విద్యాపరంగా ఉంది వ్యాపారపరంగా రియల్ ఎస్టేట్ చేసేటువంటి వాళ్లకు కూడా ఏమైందంటే ఇక్కడ కుజుడు ప్రథమ స్థానంలో ఉన్నాడు కాబట్టి అక్కడ అన్నీ ఆగిపోతాయి భూ సంబంధమైనటువంటివి గృహ సంబంధమైనటువంటివి పనులన్నీ కూడా ఆగిపోతాయి డెవలప్మెంట్ అనేటువంటిది ఉండదు భూములు వ్యవసాయము అన్నీ కూడా ఆగిపోతూ ఉంటాయి ఇకపోతే దాంట్లో బుధుడు కూడా రాహువు బుధుడు కుజుడు శుక్రుడు నా నాలుగు గ్రహాలు ఒకే రాశిలో ఉండి చతుర్థ గ్రహ కూటమి ఏర్పడ్డది దానివల్ల ఎంత మంచిగా పనిచేసినా పై వాళ్ళ యొక్క మెప్పు అనేది రాదు అభివృద్ధి దశ కనబడదు డబ్బులు నిలబడవు ఒక్క గురువు మాత్రం శుభదృష్టి ఉన్నారు గురువు సూర్యభగవానుడు రవి ఈ ఇద్దరు కూడా శుభదృష్టి ఉండడం వలన కొంచెం ప్రశాంతతగా నడుస్తుంది సప్తమలో కేతు ఉన్నాడు సప్తమలో చంద్రుడు ఉన్నాడు వైరం కుటుంబంలో భార్య భర్తల మధ్య కొంచెం వైరం వచ్చేటువంటిది తల్లిదండ్రుల మధ్య వైరం వచ్చేటువంటిది స్నేహితుల మధ్య వైరం వచ్చేటువంటిది పొత్తు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వద్ద వైరం వచ్చేసి వ్యాపారాలని చిన్న భిన్నం కావడము ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది ఈ మీనరాశి లోపల మరి దీనికి ఏం చేయాలి పంతులు గారు చాలా మంచి ప్రశ్న ఏమీ లేదండి ఖడ్గమాల చదవండి లలితా సహస్రనామావళి కా చదివినా సంతోషమే అందులో ఖడ్గమాల అని ఉంటుంది ఆ కడ్గమాల ఎప్పుడైతే చదువుతారో మీ సమస్యలన్నీ కూడా దూరం అవుతాయి విద్యాపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని సమస్యలు దూరమైపోయి శాంతంగా ఉంటుంది ఇంకా మీరేమైనా తెలుసుకోవాలి అంటే స్క్రీన్ మీద మా యొక్క నెంబర్ కనబడుతుంది ఆ నెంబర్కు కాల్ చేసి మీ వ్యక్తిగత జాతకము మీ కుండంలో చూసి మీ కుండలిలో ఉన్నటువంటి గ్రహ దోషాలన్నీ కూడా చెప్పి మీకు తెలియజేయబడుతుంది శుభం భూయాత్